కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సఖీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం రూపాయి 99 పైసలకే కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం 2 రూపాయల 49 పైసలకు పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ తేడా దాదాపు 5 రూపాయల వరకు పడుతుందని హిడెన్ కాస్ట్లు అన్నీ కలుపుకుంటే 2 రూపాయల 49 కాదు 5 రూపాయల వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు? ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు? ప్రజలు కాదా? డిస్కామ్లేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక్క ఎన్క్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి బయటపడింది, డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు, భారతదేశం సంబంధించిన ఈడీయో, భారతదేశానికి సంబంధించిన సిబిఐయో అవినీతి జరిగిందని, అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని, మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీళ్లు సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవీ బయట పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు! ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది, ఇక్కడ ఎందుకు బయటపడలేదు? ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్నీ అదానీ గారి చేతుల్లోనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా, ఆర్బీఐ అయినా ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుప్పిట్లో పెట్టుకొని ఉన్నాడు. ఎంత సిగ్గుచేటు! మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం, ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా? మన దేశం పరువు అదానీ గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, మిగతా ముఖ్యమంత్రుల గురించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా అవినీతి 2100 కోట్లు ఇస్తే 86% అంటే 1750 కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చామని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్షీటు కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడేమో ఇంత ఆధారాలు సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్కు కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకు అని అడుగుతున్నాం. ఈరోజు కేవలం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి, అదానీ బీజేపీ మనిషి కాబట్టి ఈరోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు? మీ మూడును చూస్తుంటే మీరు కనీసం అదానీ అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే ఇక మీరు ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు? అసలు మీరు యాక్షను ఎన్క్వైరీయే చేయకపోతే, యాక్షనే తీసుకోకపోతే ఇక ఈ డీలు క్యాన్సల్ అవుతుంది అన్న నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది? ఈ డీలు క్యాన్సల్ అవ్వకపోతే ఈ డీల్లో నష్టపోయేది ఎవరండి? ప్రజలు కదా. ఈ బిల్లులు కట్టాల్సింది ప్రజలు కదా. ఇంత అత్యధికంగా అధిక రేటుకు కరెంటు కొంటాము అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంతకాలు పెట్టి అది అదానీ పవర్ దగ్గర నుంచి కొంటే ఈ అధిక మొత్తం చెల్లించాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మరి వాటి గురించి ఏం చేస్తున్నారు? ఎవరు ఆలోచన చేస్తున్నారు?
అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, ఇది ఒక టేకవే. దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండో టేకవే, 2.49 రూపాయలు, ₹2.49 పర్ యూనిట్. దిస్ ఈస్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్. మూడో టేకవే, ఇంకా అక్కడే ఉన్నాం మనం, మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్, అంటే ఉండవు అని కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే 5.10 రూపాయలు. మనకు 17,000 మిలియన్ యూనిట్స్ మనకు 2.49 రూపాయలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చింది. అంటే 5.10 రూపాయల నుంచి 2.49 రూపాయలకు, అంటే 2.60 రూపాయలు పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, 2.61 రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే 2.61 రూపాయలు ఇంటూ 17,000 మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది. సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు, 25 సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు, అంటే 100,000 కోట్లు, 100,000 చిల్లర కోట్లు. సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా, నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే, చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 2.49 రూపాయలకు చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను, 25 ఏళ్లలో నీకు 100,000 కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది, రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే, నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమని నిందురు నన్ను నేను అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైలింగ్, నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి. ఈనాడు చేస్తూ ఉన్నది, ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది, టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి. ఒక్కసారి గమనిద్దామా, చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే ఘటం, ఇది హిస్టారికల్ ఈవెంట్. 2.49 రూపాయలకు చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం, ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం, ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ఒక హిస్టరీ క్రియేట్ చేసాం, ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం, ఇలాంటి ఒప్పందం జరిగితే 2.49 రూపాయలకి మాత్రమే ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే, ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా జరిగితే, పోనీ ఒకసారి మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గమనిద్దామా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుంచి మనం 2.49 రూపాయలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ పీపీఎస్కి సంబంధించి నేను రెండూ చెప్తాను, సోలార్ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయి అనుకో. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పీపీఏలకు సంబంధించి చూస్తే
విండ్కు సంబంధించి ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 3,500 మెగావాట్లకు ఆయన పీపీఎల్ చేసుకున్నాడు. 133 పీపీఎల్ చేశాడు 3,494 మెగావాట్లకు. ఆయన చేసిన ఈ పీపీఎల్ గమనిస్తే విండ్కు సంబంధించి 4.84 రూపాయల నుంచి 4.83 రూపాయలకు కూడా వచ్చింది. 2014లో మాత్రం 4.70 రూపాయలు. విండ్కు సంబంధించి పీపీఏ, పోనీ సోలార్కు సంబంధించి ఒకసారి చూద్దాం. సోలార్కు సంబంధించి 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో ఆయన చేసుకున్న పీపీఏలు. 2014లో 30 పీపీఎల్ చేశాడు 640 మెగావాట్లకు 6.49 రూపాయలకు యావరేజ్. 5.25 రూపాయల నుంచి 6.99 రూపాయలకు మధ్యలో చేసినాడు. 2015లో 5.96 రూపాయలకు చేసినాడు మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో 6.80 రూపాయలు 5.99 రూపాయలు 4.61 రూపాయలు 4.50 రూపాయలు. ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే 5.90 రూపాయలు. ఇది ఏపీఆర్సీ ఇచ్చిన 2019లో ఏపీఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4.63 రూపాయలు అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ 5.90 రూపాయలు పర్ యూనిట్. మరి 5.90 రూపాయలు 4.63 రూపాయలు కనిపిస్తూ ఉంటే నేను 2.49 రూపాయలకు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే, నేను ఇస్తానని చెప్తే, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోన్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా?